జాతకంలో గురుడు అష్టమంలో రాగానే ఇలాంటిది ఏదో జరుగుతుంది అనుకున్నా. అయినా నేనే అలా చెప్పవాణ్ణి కదయ్యా, ఈ ఇంటి ఓనర్ని. అసలు ఈ ఇల్లు మీకే ఎందుకు ఎదిగించాను అంటే, ఏదో ఉమ్మడి కుటుంబం, ముగ్గురు అన్నదమ్ములు, పెద్దవాళ్ళు తిరిగే సంపాదన ఉంది కదా, టైం గద్దిస్తారని. అంతేగాని ఇలా నా కొంపము చూదారు కాదు. గొడవ చేయకండి సార్, చుట్టుపక్కల వాళ్ళంతా వస్తున్నారు. రావాలనే కదా అరుస్తోంది. ఇప్పుడు నలుగురు 40 మందికి చెప్తారు, వాళ్ళు 400 మందికి చెప్తారు, వాళ్ళు 4000 మందికి చెప్తారు. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదయ్యా. ఏం నరసం గారు, ఏంటంత కోపంగా ఉన్నారు, ఏం జరిగింది అసలు? వీళ్ళ పెద్ద తమ్ముడు మా అమ్మాయి చిత్రకి లవ్ లెటర్ రాశాడయ్యా. మీరే చెప్పండి, మర్యాదోస్తులు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఏంటండి గొడవ, ఏంటున్నా, ఏం జరిగింది? మీ గిరన్నయ్య ఓనర్ గారు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట. నిజమా? పర్లేదురా, డెవలప్ అయ్యో. ఈ లెటర్ లో సాయంకాలం 5 గంటలకు పార్కు రా అని రాశాడు చూడు. ఏంట్రా అన్నయ్య, సాయంత్రం 5 గంటలకు పార్క్ రమ్మని రాశావు, బాగానే ఉంది. కానీ ఏ పార్క్ రావాలో క్లియర్ గా రాయకపోతే పాపం ఉదయం కన్ఫ్యూజ్ అవ్వదు. ఏంటి బాబు, అన్నదమ్ములు ఐకమత్యమా? ఇదిగో మీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. అసలు మీ పెద్దన్న మొహం చూసి ఇల్లు అతికిచ్చానయ్యా. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళగానే మీ అన్నదమ్ములు పెట్టలేకపోతున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇల్లు మర్యాదగా ఖాళీ చేసేయండి, చేసేయండి. రే, నిన్ను అసలు బాగా తిట్టిపోతుందిరా, కానీ అన్నయ్య వైపు ఏం చేస్తాం? అసలు ఏం చూసుకుని మన ఇంటి ఓనర్ గారు అమ్మాయిని ప్రేమించావరా? లవ్ చేసే అర్హత నీకుందా? మహా అయితే కంప్యూటర్ బిజినెస్ నీకు వచ్చేదంతరా? ఆఫ్టర్ ఆల్ 20,000 పదే కదరా, నువ్వు నోరు మూస్తావా? 20,000తో అమ్మాయిని పోషించగలవా? ఓకే, పోషించగలిగితే మాత్రం ప్రేమించేస్తావా? సార్, మా వాడు ఉట్టి దద్దమ్మండి. నేను చెప్తా ఇలా రండి, మొన్న మొన్న వాళ్ళ ఆఫీస్ లో మందుపాటి జరిగితే అందరూ ఉందాగా పెగ్గు మీద పెగ్గు కొడుతుంటే మా వాడు మాత్రం పెప్సీ తాగుతూ మూల కూర్చున్నాడండి. కనీసం సిగరెట్ అయినా తాగలేదు. పోనీ సంపాదించే డబ్బుతో దర్జాగా ఉంటాడంటే అది లేదు. నా కాబోయే భార్యని మల్లెపూల్లా చూసుకోవాలి, అందుకే పొదుపు చేస్తానంటాడు. అసలు ఇలాంటి వాడికి పెళ్ళి ఎందుకండి? సార్, నా మాట విని మీ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి చెప్తాను. చేసేయండి అంతే, మీరు ఇలా రండి చెప్తాను. ఇప్పుడు మీ అమ్మాయి బిఏ ఫెయిల్ అయింది కాబట్టి ఓ డాక్టర్నో ఇంజనీర్నో మా అన్నయ్య లాంటి కంప్యూటర్ వాడినో తెలియకపోవచ్చు మీరు. అయినా మీకేం సార్, ఈ ఇంటి ఓనర్ లక్షల కట్నం ఇచ్చి రాజా లాంటి సంబంధం తెస్తారు, పెళ్లి చేస్తారు. కానీ వాడు రాజానో పులి రాజానో పెళ్లి అయిన తర్వాత కానీ తెలియదు కదా. అప్పుడు ఆ టైప్ కున్నాడు అల్లుడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎంత పెద్ద ఇల్లు చూడగానే ఆశపడుతుంది, కట్నం కింద ఇల్లు అడుగుతాడు. సరే మా అన్నయ్య అయితే కట్నం అది తీసుకోడు అనుకోండి, అది వేరే మ్యాటర్, వదిలేయండి. మీరు ఇల్లు రాసిచ్చేస్తారు, కొన్నాళ్ళు బానే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది బాబు? ఏం జరుగుతుందండి, అమ్మాయిని కాకుండా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఇంట్లో గెంటేస్తాడు, ఆస్తి కాజేస్తాడు, అమ్మాయిని వదిలేస్తాడు. ఆ టైంకి ఎదురుగా మేము ఎలాగో సొంత ఇల్లు కట్టుకుని ఉంటామనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి పోర్ నేడుస్తారు. అప్పుడు మా అన్నయ్య, ఏమండి ఆ రోజే మా తమ్ముడికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తుంటే అని అడుగుతాడు. అప్పుడు మీరు పెద్ద తప్పు చేశాను, మా అమ్మాయి గొంతు కోసాను అని అంటారు కదా, అంటారు కదా. అప్పుడు మా అన్నయ్యకి ఇంకా పెళ్ళే ఉండదు. అసలు ఏ చెడు అలవాట్లు లేని 20,000 జీతగాడికి ఎవడు పిల్లనిస్తాడు చెప్పండి? చూడండి, పేరెంట్స్ అంటే లవ్కి విలన్లా ఉంటారు, అది వాళ్ళు అలవాటు అండి బాబు. అందుకని మీరు బాధపడి ఆత్మహత్యలవి చేసుకోకండే మళ్ళీ మీ నాన్న అరెస్ట్ చేస్తారు. ఎందుకైనా మంచిది, కొంచెం సీలింగ్ ఫ్యాన్, తాడు, అగ్గిపెట్టి కెరసిన డబ్బా మీ అమ్మాయికి దూరంగా ఉంచండి. అనే మీరేళ్ళు సామాన్ చదండి, నేను లారీ తీసుకొస్తాను. మీ అందరికీ ఏం పనులు లేవా? సినిమా చూస్తాడు చూస్తారు, వెళ్ళండి. ఏంటి హరి, కొండ నాలుగు మందేస్తావు అనుకుంటే ఉన్న నాలుగు పోయి ఎలా చేసావు? పాపం చూడు మీ అన్నయ్య. బా, ఏంటి వదినా, నా లెక్క కానీ కరెక్ట్ అయితే నేను కరెక్ట్ గా 5 లెక్క పెట్టి లోపల ఇంటోన్ వస్తాడు చూడు. 5, 4, 3, 2, 1. బాబు బాబు బాబు, తొందరపడ్డాను సారీ అంటాడు చూడదనా. తొందరపడ్డాను సారీ, మీ తమ్ముడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. హలో, ఏమి బాగోదండి, మీరే తొందరపడిపోతారు, మీరే సార్లు చెప్పేస్తారా? వదినా, పక్క విధిలో సూపర్ ఇల్లుందంట, వాస్తు కూడా ఎక్సలెంట్ అంట, పదన్న వెళ్ళిపోదాం. ఎక్కువ పెట్టి చీకు, పత్రికే మోసం వస్తుంది. లేట్ చేయకూడదనా పద. బాబు ఏంటండి బాబు, నలుగురిలో పరుగు పోయింది, ఆ నలుగురు 40 మందికి చెప్తారు, ఆ 40 మంది బాబు నీకు దండం పెడతాను. నీ మాటలు ఏంటంటే ఓడిపోయింది, క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ చూసినట్టుంది. ఆడపిల్లల తండ్రి బాబు, ఏమంటావు? ఏదో పెద్ద ఆయన బతిమలాడుతున్నాడు కదరా, ఒప్పుకో. సర్లేండి, మీరు పెద్ద ఆయన బ్రతిమలుతున్నారు కాబట్టి ఏం చేయలేము. హలో, ఏంటండి ఇంకా ఎక్కడ నించున్నారు? వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. అయితే ఒప్పేసుకుని వచ్చారా? ఆ బ్యాగ్ కూడా తీసుకురా. ఏంట్రా, బాగున్నారా? సంతోషం. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?
సంసారం సాఫీగా ఉంటుంది లేదే చూడండి వచ్చే సంవత్సరానికల్లా పండంటి కుర్రాన్ని ఎత్తుకోవాలి మీరు ఇక్కడ గిరి ఎవరు నేనే సార్ జీబెకు ఏం జరిగిందండి దేనికి ఇతను మీకు ఏమవుతాడు మా అబ్బాయి బ్యాంకులో కట్టాల్సిన కంపెనీ డబ్బు మిస్అప్రాప్రియేట్ చేశాడని ఎండి కంప్లైంట్ ఇచ్చాడు సార్ మా అన్నయ్య అలాంటి వాడు కాదండి ఎలాంటి వాడు స్టేషన్కి వచ్చేప్పండి ఏమయ్యా మా వాడికి 20,000 జీతం ఏర్వాట్లు లేవు రావుళ్ళు అంటే వాడు అని పెద్ద బిళ్ళప్పించావు ఏమిటయ్యా అలా తలదించుకుంటావు నా కూతుర్ని ఒక దొంగోడికి ఇచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశాను నేను ఆ భగవంతుడు కూడా క్షమించడయ్యా క్షమించడు నానా ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఇందులో మరొకరు జోక్యం అనవసరం నా భర్త లాంటి వాడు నాకు బాగా తెలుసు వెళ్ళి మీ పని చూసుకోండి కర్మ కర్మే ఇదంతా కర్మ మా అన్నయ్య మీద నీకున్న నమ్మకానికి థ్యాంక్స్ చిత్ర థ్యాంక్స్ పదండి పెద్ద నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం పద ఉదయం నుంచి ఏమీ తినలేదు గిరిబాబు నాడు ఎలాగైనా తెచ్చేస్తారు ఈ నీళ్ళైన తాగండి అమ్మా ఏమైందండి ఏమైందారి అన్నది ఏం తప్పలేదు నన్ను మోసపోయాడు పెళ్లి హడావిడిలో పడి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన 10 లక్షలు కొలిక్కించి డిపాజిట్ చేయమంటే వాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు వాడు ఇప్పుడు ఎక్కడో నాడు తెలియట్లేదు ఇందులో గిరి తప్పే ఉంది పెళ్లి కోసం ఆ డబ్బు గిరే వాడేసి నాటకాలాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు వాళ్ళు చెప్తే మాత్రం వాడు ఎలాంటి వాడు కంపెనీ వాళ్ళకి తెలియదా కంపెనీకి అవసరం లేదు పార్వతి డబ్బు బాధ్యత వీడిదే కాబట్టి వీడిని అరెస్ట్ చేశారు అంటే ఆయన బయటికి రారా వస్తాడు చిత్ర ముందు 5 లక్షలు కడితే గ్రీన్ స్టేషన్ నుంచి వదిలేస్తాడు మిగతా డబ్బులు నెల లోపల కట్టగలిగితే కేసు పూర్తిగా డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నారు ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే నా అకౌంట్ లో కొంత డబ్బు ఉంది అది మీనాక్షి నగలు కలిపితే ఒక 60,000 వరకు అవుతాయి మిగిలిన ఎక్కడైనా ట్రై చేద్దాం పెళ్లి ఖర్చులు పోను నా దగ్గర 20,000 మిగిలాయి ఇవన్నీ కలిపిన 100,000 రూపాయలు కూడా కావు మరి మిగతా డబ్బు బెంగళూరులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు నేను తన దగ్గరికి కొంత డబ్బు తీసుకొస్తాను వచ్చేటప్పుడు నా దగ్గరకు రా నేను ఊళ్ళో కొంత డబ్బు అరేంజ్ చేస్తాను అలాగే పెట్టనన్న బెంగళూరులో నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చింటే ప్రాబ్లం సాల్వ్ అయిపోను పెట్టనన్న వాడు లాస్ట్ మినిట్ లో చేతులెత్తాడు సర్లేరా ఒక్కోసారి మనం అనుకోంది జరుగుతూ ఉంటుంది జరిగిన దాని గురించి బాధపడక డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా వీలైతే ఇంకొంచెం సర్దుబాటు చేస్తాను సరే పెద్ద ఉంటాను ఓకే మంచిది మంచి చెడు చూసుకోకుండా రైలు ఎక్కితే అనుకోని గ్రహచారాలు ఎదురవుతాయి వేదవతి 2 అపశకునాలు ఎడమగా నదిరింది పాకింటి ఆవిడ తుమ్మింది మద్యం పోయాక ఎక్కితేనే ఉత్తమం ముహూర్తం చూడకుండా ట్రైన్ లో దీనికి దీనికి కూడా ఎల్డేమయ్యాడు ట్రైన్ ఎక్కడ్రా ఇక్కడ కదరా గొడవలు గ్రౌండ్ లో చూసుకోండి వెళ్ళండి ముందు ట్రైన్ ఎక్కడ్రా బాగున్నారా బాగున్నానమ్మా Attention please. Train number 7, 6, 8.
ఎక్స్క్యూజ్ మీ ఇది మీ భర్త కాదండి టీసీని అడుగుదామని కూర్చున్నా రిజర్వేషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతారా వెళ్ళి జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చుని రిజర్వేషన్ కోసం ట్రై చేయండి వెళ్ళండి ఏం బాబు మీకు రిజర్వేషన్ ఉందా అసలు మీకుందా ఉంది మీరు కూర్చున్న సీటే అయితే వచ్చి కూర్చోండి ఎలా కాదు కానీ మీకు ఎలా ఉందో ఏమో గారండి నాకు మాత్రం చాలా టెన్షన్ ఉందండి టెన్షన్ ఎందుకయ్యా ఎందుకేంటండి పోయిన నెల రావు కాలంలో వచ్చిన ట్రైన్ ఎక్కానండి స్టేషన్ దాటిన పది నిమిషాల్లోనే మరో ట్రైన్ గుద్దేసింది పది మంది పైకి వెళ్ళిపోయారండి నిజం ఇంకోసారి ఏమైంది తెలుసా అండి మధ్యలో వచ్చిన ట్రైన్ ఎక్కాను ఎక్కిన పావు గంటకే పట్టాలు తప్పి నదిలో పడిపోయింది ఏదో నాకు స్విమ్మింగ్ వచ్చి కాబట్టి బతికి బయటపడ్డాను లేకపోతే ఇవాళండి ఎవగంటం టైంలో ట్రైన్ స్టేషన్ కి వచ్చిందండి ఎప్పుడు పట్టాలు తప్పుతుందో ఏ ట్రైన్ కి తీసుకెళ్లి గుద్దుతాడో అసలు చాలా టెన్షన్ ఉందండి మళ్ళీ మొదలైందేంటిది ఏమైందయ్యా ఏమైందేంటండి మొన్న రెండు సార్లు కూడా ఇలాగే ఇడగ్గా నదిరింది బాబోయ్ డెఫినెట్ గా ఏదో బ్యాడ్ జరిగిపోతుంది నేను వెళ్ళిపోతాను బాబోయ్ నేను చచ్చిన ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయలేను నేను వెళ్ళిపోతాను ఇది సుఖమంటే అదేంటో విండో సీట్ లో కూర్చోకపోతే నాకు ట్రైన్ లో జర్నీ చేసినట్టు ఉండదండి అవును ఎనక్కని కొట్టుకోవడం ఆగిపోయిందండి ఓ మానవుడు వెళ్ళిపోయాడు కదా టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి ఆపోజిట్ టీం వాళ్ళు మిమ్మల్ని కొట్టించడానికి రౌడీలు పంపిస్తారు అందుకు వస్తారు Thank you.
సరేమ్మా ప్రాబ్లం ఏం లేదు రండి వాళ్ళు వెళ్ళిపోయారు చాలా థ్యాంక్స్ బాబు పర్లేదు బ్యాగ్ ఏమిటి బాబు వెతుకుతున్నా నా బ్యాగ్ ఇక్కడ పెట్టానండి అంత 3 లక్షలు క్యాష్ కూడా ఉంది అంత డబ్బులతో ఎందుకు ప్రయాణం చేస్తున్నా మా అన్నయ్యకి ఆఫీస్లో పెద్ద ప్రాబ్లం వస్తే డబ్బులు అవసరమైందండి మా పెద్దనాన్న ఇల్లు పొలం తాకట్టు పెట్టి ఆ డబ్బులు నాకు ఇచ్చాడండి ఇప్పుడు ఆ డబ్బులు కనపట్లేదండి అది కదమ్మా బాధపడకు పోయిందనుకున్న డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి నాకు సహాయం చేస్తావా చేస్తే మీ అన్నయ్య బయటకు రావడానికి కావాల్సిన మిగతా డబ్బులు కూడా నేనే ఇస్తాను నేను మీకు సహాయం చేయగలను నువ్వే చేయగలవు నాకు తెలుసు బాబు మొదటి నుంచే తాయాతుల గొడవల్లో మునిగిపోయిన కుటుంబం మాది ఆ గొడవల్లో మా అన్న తమ్ముళ్ళు అందరూ చనిపోయారు బతికున్నా శవంలా బతుకుతున్నాడు మా తండ్రి నీ కళ్ళ ముందే ఏం జరిగిందో చూసావుగా ఎప్పుడు ఎవరు చనిపోతామో మాకే తెలియదు ఇవన్నీ చూడ ఇష్టం లేక మరి జన్మలో ఇక్కడ రానని చెప్పేసి మమ్మల్ని అందరినీ వదిలేసి నా కూతురు స్విట్జర్లాండ్ వెళ్ళిపోయింది బాబు ఎన్నోసార్లు ఫోన్ చేశాను ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఎన్ని లెటర్లు రాశానో జవాబు రాయదు రాదు ఇక్కడ మా ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నా నా కూతుర్ని ఒక్కసారి చూడాలను నాకు నువ్వేం చేస్తావో తెలీదు వెళ్ళి నా కూతుర్ని తీసుకురావా నా కూతుర్ని తీసుకొస్తే ఈ డబ్బే కాదు ఎంత డబ్బైనా ఇస్తాను కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిస్తాను వెళ్ళి నా కూతుర్ని తీసుకురా బాబు నేను స్విట్జర్లాండ్ వెళ్ళి మీ అమ్మాయిని తీసుకొస్తానండి చాలా సంతోషం బాబు నిన్ను పంపించింది నేనేం తెలియకూడదు తెలిస్తే అది రాదు బాబు అలాగేనండి పోలీస్ స్టేషన్ నుంచి అయితే తీసుకురాగలిగాం కానీ ఇంకా 5 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం నాకు ముంబైలో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఫోన్ చేస్తే రమ్మన్నాడు నాకు వాడి మీద చాలా నమ్మకం ఉంది నేను ఒకసారి ముంబై వెళ్ళొస్తాను Vandana? Yeah. The Indian girl? Yes. Second year MBA? Yeah, right. She's just left class. You'll find her on campus.
What's her name? Angel. 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 Come here, come here, come here. Yeah, that's a good girl. Kuchiku. How old is she? She's 11 months. Oh, very cute.140 అంటే ఇంటూ 34 అంటే మన డబ్బుల్లో 4000 చిల్లరా 4000 రూపాయలు ఉంటే మన ఇండియాలో ఫ్యామిలీ ఫ్యామిలీ నెలంతా తింటారు ఇట్లాంటికంటే ఏ తక్కువ ఉందా చూసుకోవడం బెటర్ ఎక్స్క్యూజ్ మీ సార్ can I have your order, please? Bells? Bells? I don't think is there any item like bells? Yeah, man, impressed you. I need a kuch costly item orders to better mo. Well, I'll have the most expensive thing around. Yep. Right now, bar. Meeru Telugu alla? Yala kani petterandi. Nee English chusi. Konjam avaraga maatladunnanu. Yeah, I'm Hari from Hyderabad. Hi. Excuse me. Coming. Correct ga pilichadu. Ee order babu. Hey, this service is absolutely ridiculous. I mean, get over here. I've been waiting for so long. No, I want to talk to your manager. Not like that, sir. No. Right, I've been sitting here for 2 hours. I don't know what you're trying to pull here. This is absolutely ridiculous. Hey, who's this guy? Asli Indians in pattukoni tirtaavanti? Koncham nor control chesko. Ayyo, meer maatladakandi. Meer aagandi. Asli meerante andamaina ammayi unte ala chustu undipovali gaani idi mimmalni pattukoni tirtaade entandi edavalaga. Rey, asli em anukuntaro ni gurinchi? Atariki telugu raadandi. అందుకే కదా నేను రెచ్చిపోయేది. What? Are you guys friends? అవునరా, మేం ఫ్రెండ్స్. Yes, we are friends, isn't it? Do you have a problem? Huh? I'll see your end. ఎండ్ కాదు కానీ ఇంటర్వెల్ కూడా చూద్దు కానీ. లేరా, నువ్వు ఫస్ట్ లేస్ లా. లే. Actually, you know, we can talk. Please sit down. Yeah, please. Please. Yeah, please sit down. Please, please. No. Please go. You're fired. Hey. చిన్న కొడుక ఇండియన్స్ తో పెట్టుకుంటావంటరా హైదరాబాద్
తెలియదు. ఏ తెలుగుండనే ఫాలో అయిపోదరా? ఏంటి ఇష్యూ చెప్పాలా? ఫుల్ వద్దు కాటర్ చెప్పు. చూశాను నచ్చింది వెంట పడ్డాను. అయిపోయా? నేను ఇలాగే వెంట పడి ఇక్కడికి వచ్చాను. ఏ నీకేమైంది? ఫుల్ గా చెప్పనా హాఫ్ చెప్పనా? కాటర్ చెప్పు చాలు. విను చెప్తాను. టోటల్ గా మా గల్లీలో ఒకే ఒక జమ్మల్ హాట్ వలవలే ఆజమ్మ ఉండే. హాట్ వలవలే ఆజమ్మ నేను పెట్టుకున్న ముద్దు పేరు అది. నేను ఎదురింట్లో ఉంటే దానికి లైన్ వేస్తుంటే అది పక్కింటికి పడిపోయింది. నా కళ్ళు ఎదురుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఏడాది కొట్టి ఏడాది కొట్టి ఏడాది కొట్టి ఏడాది కొట్టి ఏడాది మొత్తం ఎంతమందో చెప్పు చాలు. పది మందిని కన్నారు. వాళ్ళందరూ నా అకౌంట్ లో ఉండాల్సింది. ఆడెవడో అకౌంట్ లో ఉన్నారు. అందుకే కసితో పగతో బెట్టుకు ఒక టాక్సీ చెప్పున పది టాక్సీలు కొని ఈ సిటీలోనే సెటిల్ అయిపోయాను. దాన్ని మర్చిపోవడం కోసం రోజుకో ఫుల్ కొడుతున్నాను. మరి నువ్వు టాక్సీ డ్రైవర్ అయినండి మందు తాగుతున్నావు, తాగి ఎలా నడుపుతున్నావు? ఇది నన్ను నడుపుతుంది, నేను టాక్సీ నడుపుతాను. నీకు విషయం తెలుసా? ఈ సిస్సులో ఏది మిస్ అయినా పిస్సే. అవును, నువ్వు ఇంతకీ ఎక్కడ దిగాలమ్మా? ఏదైనా చీప్ హోటల్ దిగుదామని చూస్తున్నాను. చీప్ హోటల్? నువ్వురా ఇండియన్ అంటే నా క్లాత్. నేను తీసుకెళ్తాను కదా, నేను తీసుకెళ్తాను. దిగు. ఇదే మన తాజ్ మహల్. కమాన్. ఏ పాకి పాకి పరిదేశి, పాకి పాకి, దిస్ ఇస్ మై చార్మినార్, మిర్ పాస్ కుతుబ్ మినార్. అయ్యా నీకు మందాలు ఉండదా? లేదు. నో ప్రాబ్లం. ఎప్పుడే కదా లవ్ స్టార్ట్ అయింది, అమ్మాయి హ్యాండ్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా నీకు అలర్ట్ అయిపోయింది. చందన్ బాబు ఆ కచ్చి పిల్ల గుర్తుకొస్తుందా? కచ్చి ఒప్పుకుంటే సరిపోదు. ఆ కచ్చి పిల్లకి మంచి గిఫ్ట్ కొనిచ్చావనుకో, ఫ్లాట్. హలో అండి, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం స్విట్జర్లాండ్ అంతా ఎదుగుతున్నానండి. లక్కీగా నా టైం బాగుండి ఈ వాచ్ షాప్ లో కనిపించారు. దేనికి? మళ్ళీ ఉద్యోగం పోకూడదానా? అంటే మీకు ఆ ఉద్యోగం పోయిందా? అయితే మీ జాబ్ నా వల్లే పోయిందనమాట చంద్ర గారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అసలు ఆ రోజు ఆడితో గొడవ పెట్టుకోవడం నాది తప్పండి. ఛే, ఇదిగో చూడండి, మీ ఉద్యోగం నా వల్ల పోయింది కాబట్టి మీరేం చేయమంటే అది చేస్తాను. రియలీ ప్లీజ్. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమండి చంద్ర గారు, అది కదండి నేను పిలుతా. ఎక్కడికెళ్ళాడు? మళ్ళీ మంత్ ఆడడానికి వెళ్ళాడు. I'm really sorry, ma'am. No, I'll just pay for it. Это проблема, конечно. Мне надо объяснить. Please take this train. No, I'm going to pay you back. I'm sorry. Для вас, пожалуйста. I'm sorry. No.
girl, where did she go? Anna? You can take the watch for the clock. Nein, etat lavas. No, actually the watch is more expensive than the chain. So you please give me the chain and take the watch for the clock. Ну, хорошо, хорошо. Thank you. Ну, это для вас, пожалуйста. Ну, вента, бабу. А пилла కలిసినప్పుడల్ల ఉద్యోగం పోగొట్టే ఫైల్ ఉన్నా. ఇప్పుడు అమ్మని ఎక్కడ ఎత్తుతాం? Hey, అదుకో చంద్ర. Okay, let's go. ఏంటి? యూట్యూబ్ కూడా బిగించేస్తావనా? Go, go, go. ను ముందు పంటాపు. ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి ఇది హైదరాబాద్ కాదు, స్విట్జర్లాండ్. Come on, come on. मल्ल अट पड़ा चंद्र डेकर सेंटर वर्क मैगी तम जॉन इधे स्कूल अवी बाबू चंद्र दर अवाले ना द्रह्मे चाल What's that? Apple. Oh. Hello, Andy. Watch shop lo navale me uchchakam poyindi. I'm really sorry. ఇక్కడి కూడా నా జాబ్ పోగొట్టడానికి వచ్చావా? అబ్బే, లేదండి. నేనేదో వారం రోజులు పార్ట్ టైం జాబ్ కోసం వచ్చాను. మీ ఆర్డర్ అడిగితే నో అంది. కానీ మీ ఫ్రెండ్ అని చెప్పగానే ఉద్యోగం ఇచ్చిందండి. అవును. I have to go out on some urgent business. You'll both have to look after the center. I'll be back soon. Mom, oh, Chandana garu. Whoa, coming, coming. Please don't fight. Hey, hey, hey. Kids, kids, kids. Come on, man. You should not do it like that. One after one. Tell me what's your name. Huh? What's your name? Tell me what's your name. Inches, no. Lay mundu. Yeah, ne. Ne raagandi. Pillal ladin stock art andi. Ne unnan kada. Ne choose kuntanu. Prati dhan ko technique kuntanandi. Ne raagandi. Okay. Now one after one. First you. All right. Okay. Here you go. You want this? One. Okay. Take it. No, 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 no! Don't do that. Yeah, only Chandra. Archit, guy, yeah, my toilet girl, Archit. Yeah, come to Chappali. Ata, lagpati ita. Name this girl. Chandra, guy, Chappali, come to help me, Alandi. Please, Chandra, this girl, this girl. Chandra, guy. Oh. Hard, hard. Johnny. Yes. Come, come, come. Let's go get some more ice cream. That's it. Come. Okay, now here we go again. One. Go in. That's the way. Two. Yeah. Go. Yeah. Okay. Now it's your turn. Come, come. Hello. I'm kidnapper. Kidnapper? Yeah, I kidnapped Jenny. What? Yeah, I'm kidnapped Jenny. One minute, one. జానీ నవరు కిడ్నాప్ చేశారని ఫోన్ చేశారు. జానీ అంటే ఆ చిన్న పిల్లోడి. అయ్యో చూడండి, అటు చూడండి. ఇక్కడ లేడండి. Yes. No police information. Otherwise జానీ బిస్కెట్. No. No. You want జానీ? Give me 1 lakh francs. 1 lakh francs? Yeah. What's your cell phone number? మీకు చిన్న బ్యాడ్ న్యూస్ అండి.
எனக்கு ஒரு பேட் நியூஸ் என்னது ఎవరు కిడ్నాప్ చేస్తారండి ఎంత సన్న జానీ కిడ్నాప్ జానీ చెప్పేది ప్లీజ్ ఒక్క నిమిషం టెక్స్ట్ స్టడీ మీకు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఉందండి ఈనోడు బ్యాడ్ న్యూస్ ఉందా ఎంతది 1 lakh francs per kidnapper kiste gaani Johnny mik tirige vidantandi 1 lakh francs francs ala 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 enta jaani cheppadandi meer pani cheptarandi hello hello aapadi aapadi enta jaani enta aar amma enta jaani aar amma pulasi sir 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 cheppadandi don't worry sir andu dabbu lera pom oru vela seyam idu office cash 1 lakh francs nee vechko enta sanna bringing okay okay sure yeah okay meer la rendu cheptanu enne em ettanu ఎవరండి వాడేనా వాడే మన ఇద్దరిని ట్రైన్ లో బయలుదేరి వైస్మెన్ స్టేషన్ కి రమ్మన్నాను ఎక్స్క్యూజ్ మీ ఏంటి చెప్తున్నావు కిడ్నాపర్ కోసం ఆడు మనకు కనపడ్డు ఏ అదే మనమే ఆడికి కనపడతాం వాడే ఏది హలో రే చందన్ బాబు యా నీకు దానం పెడతానరా వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించలేక చచ్చిపోతున్నాను ఓకే విచ్ లేక్ లేకా నా జమ్మల్ హార్ట్ వదిలేసినప్పుడు నేను ఎంత బాధపడలేదు నీకు దండం పెడతానని వదిలేస్తానరా బాబోయ్ ఓ లవ్స్ లేకంట అక్కడికి వెళ్ళి మనం చేపలు పట్టాలంట యా సారీ టెల్ మీ వచ్చిన పేక పట్టు యా ఓకే 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 ఏం చెప్పినా ఓకే ఓకే అంటారా ఇప్పటికే ఒక టాక్సీ అమ్మేశాను జేబులో చిల్లి కవ్వలేదు దీంట్లో మందు లేదు తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోరా సచ్చినోడా ఏం చెప్పినా ఓకే ఓకే అంటావేట్రా తొందరరా మన ఇద్దరం కలిసి చేపలు పడుతుంటే పోలీసులు మనతో రాలేదని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు అప్పచెప్తాడంట జానీని మనకి చేపలు పట్టాలా నాకు రాదు నాకు వచ్చు నీ ఉద్యోగం కోసం చేపలు పట్టడం ఏంటమ్మా పావులు కూడా పడతాను పద ఏ ఓ ఐ'm sorry సర్లే గానీ కిడ్నాపర్ మనల్ని చూస్తుంటాడు నేను వెళ్ళి చేపలు పడతాను మీరు పక్కన కూర్చొని చూడండి పదండి కూర్చోండి కూర్చోండి గుర్తుగా దాచుకుని వస్తుంది అందుకే ఆలోచించుకుని దొక్కేశాను ఎలా ఉంటుంది ఏంటి ఆ అమ్మాయి కృష్ణుడి తల మీద నెమరిపించు లేకపోతే ఎలా ఉంటుంది బోసిగా ఉంటుంది ఆ అమ్మాయి లేకపోతే నా జీవితం కూడా అలాగే ఉంటుంది ఏమన్నా
నేనే వనలేదే అమ్మ అదృష్టవంతురాలు అన్నట్టు అనిపించింది అంతే కిడ్నాపర్లో ఉన్నాడు కిడ్నాపరా ఎక్కడ అక్కడ హాడి బొంద హాడి గాడ్లే అంత ఖచ్చితంగా అలా చెప్తున్నావు అంటే పక్కన జాని లేడు కదా అందుకనే పడినట్టుంది మనీ బ్యాగ్ లేదు ఏం లేదు నువ్వు ముందు మన లైఫ్ ఇంపార్టెంట్ జానీ కూడా ఇంపార్టెంట్ జానీ లేదు గిడి లేదు ఏం చెప్పమంటారు పరిగెత్తుకొచ్చి ట్రామెక్కుతుంటే చూశాను అప్పుడు నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చిందండి ఎందుకు ఆమెను చూడడానికి రెండే కళ్ళు ఇచ్చినందుకు ఇప్పుడు ఏమైనా అన్నారా చచ్చా అని ఉండర్లేండి లేదు అన్నాను ఇక్కడ ఉండండి రావద్దు చెప్పేదండి రావద్దండి ప్లీజ్ రావద్దు రావద్దు అంటే అన్నావా ఇప్పుడు ఏమైంది మధుర వెనక లైలలో పరిగెత్తుకుంటూ వచ్చావు సిగ్గులేదు నీకు హరి Thank you.
अंत ब्रांदीना जीवित ब्रतुकिंतेना आशा निराशे ना जेबलो सिल्लर लेदेना वरे हरी घानी आया यहाँ तो पानी जरा हेलो ये दी अब फोन टिप बंदी अ कितना पर गड़े ना हेलो हेलो ये दी सिमरन हॉफ होटल रूम दिस कॉला हाँ दे मैं रावा या ये जस्ट कुंडा जस्ट को आंटी ने नहीं जस्ट कुंड रा ये नो रमन चोट कंट्रा वाला हाँ इधर को ने नंटी ऐनी कस्टल ने पढ़ता नहीं या बाप आठ पहले कस्टल पढ़ता मेंटी चा ఆ దేవుడికి నేను క్షమించడు కాళ్ళు చేతులు రెండు పడిపోతారే యదవా లిస్ట్ దరిచుట దిక్కులే చావు చేస్తావు ఆర్మీ నుసరి కోసం నాశనం అయిపోతావు రే అసలు ఏమనుకుంటున్నావు సరే ప్లీజ్ అతను నువ్వేమనద్దు కోపంలో జానీని ఏమైనా చేస్తాడేమో లేదండి మీరు కష్టపడిపోతుంటే చూడలేకపోతాను రే ఎక్కడ ఉన్నారా చెప్పు తీసుకుని ఎడబాట కొడతాను నా కొడక ఏమనుకుంటావు ఎందుకు పండి అలా అర్థం కాని భాషలో తిడతావు కాదండి కనీసం మనం బాధపడుతున్నాం అన్న సంగతి నాకు అర్థం అవుతుంది కదా రే నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పరా నా కొడక చంపేస్తాను దరిచుట ఫోన్ hello please sir please we'll take a room in the hotel don't do any harm to johnny please chappu hari please chappu sare em chestu meer entu gaadutundi cheppal ga mari hari please chappu please sir we'll do whatever you say hey meeku nandi award national award saripodra direct oscar e appa em chalra babu Can I help you? Can I have a single room, please? Yes. Is there any way that we can get concession if we book maybe two rooms at the same time? Yen rendu room la. Man ithra lovers la kanapadalante okay room lo undali. Aa kidnapper telisthe feel avutadu. Man ithra okay room lo unte nen feel avutanu. Kani na daggara okay room ki double unnai. Rendu room ki na daggara unnai. Oh, nice. Mottam plan antha reverse ayyindi. సైలెంట్ ఇలాంటి సమ్మగా ఉందండి అదే ఆయింట్మెంట్ రాసినట్టు ఉంది అయ్యో అసలు ఎవరు కొట్టారు ఇంకెవరండి ఆ కిడ్నాపర్ గాడు కిడ్నాపర్ ఎందుకు ఏం చెప్పమంటారండి మిమ్మల్ని ఒక రూమ్ తీసుకుని లవర్స్ లాగ్ చేయమంటే రెండు రూములు తీసుకుందని పోలీసులు పట్టిద్దామని చూస్తారని ఎంత చెప్తున్నా వినకుండా పట్టుకుని చావ కొట్టేశాడండి అమ్మా అమ్మా అనకూడదు కదా సారీ నీకు ఎలా మొక్కాలో తెలీదు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి హుండీలో డబ్బులు వేస్తారు ఆ టెంపుల్ ఇక్కడ లేదు కదా అందుకే ఇక్కడికి వచ్చాను అమ్మాయిలు కనిపించు కానీ ప్రేమిస్తున్నావంటూ వెంటపడే అబ్బాయిల్ని ఇంతవరకు చూశాను కానీ హరి నన్ను ప్రేమిస్తూ కూడా తన ప్రేమ నాతో చెప్పుకుండా ఒక మంచి ఫ్రెండ్ లా ఉంటున్నాడు అలాంటి మంచి మనసున్న హరికి ఏం కాకుండా చూడదేవుడా
హలో హలో చందన్ బాబు ఆ జాని గాని వాళ్ళ బాబుకి అప్పు చెప్పేశాను ఇంతటితో కిడ్నాప్ డ్రామా సమాప్తం నీకేం మాట్లాడ ఏంటి నీ పక్కన తెంగర బుచ్చి చందనం ఉందా పరంత కానీ ఏదక్క చందన కక్క నేను ఫుల్ పటాస్ ఓకే హలో 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 రే మన ఇంతవరకు ఆడిన నాటకం చాలరా తను ఇంక నేను మోసం చేయలేను తను నన్ను ప్రేమిస్తుందిరా నేను మోసం చేశానని తెలిస్తే दब तैली तन चर्च के लिए देवड़ मुझे ना अला अम्मा की द्रोहम चेले चंद्र की निजन चपेस्ट डियर चंद्र Excuse me. Yes? I need a cab. Can you arrange? Yes, of course. Yes? How long it's going to take because I need to check out. Oh, it should be here any minute. Oh. Do you have any luggage? No. Yeah. Chandra, ikkada genkocho? Even Chandra. Nene vindalchukoledu. Even to cheppandi. Chandra, please chepp. Don't touch me. Nu vesi Chandra. Adika Chandra nen cheppedi. That's all. Even Chandra, please listen to me, no? Chandra, please. Inka em vinamantao? నువ్వు ఇంత చీటర్ వని నేను అనుకోలేదు ఎందుకు నాటకాలు అది కదా నేను చెప్పాను ఐ హేట్ యు నేనే విన్ను ఐ హేట్ యు నో ఎక్స్క్యూజ్ మీ ఇస్ దిస్ మ్యాన్ బదరింగ్ యు లుక్ మ్యాన్ దిస్ ఇస్ నథింగ్ టు డు విత్ యు జస్ట్ గో అవే లుక్ ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యు ఐ యామ్ టాకింగ్ టు హర్ నో ఇస్ దిస్ సమ్థింగ్ గెట్ అవుట్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ సమ్థింగ్ గోయింగ్ ఆన్ హే చంద్ర అది కదా చంద్ర లీవ్ మీ జస్ట్ గెట్ అవుట్ చందన ఫస్ట్ టైం నేను ట్రాఫిక్ తునగా చూశాను ఆ క్షణం నుండి నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను నిజానికి జానీని ఎవరు కిడ్నాప్ చేయలేదు అదంతా నీకు దగ్గర అవ్వడం కోసం నేను ఆడిన నాటకం ఏదో ఒక రోజు నీకు తెలిసే నిజాన్ని నేనే ముందుగా నీకు చెప్తున్నాను ఇదంతా నేను మోసం చేయడానికి చేయలేదు నీ ప్రేమ కోసం చేశాను నన్ను నమ్మితే ఈ అడ్రస్కి రా నీకోసం ఎదురు చూస్తుంటాను Oh.
చందన్ మోసం చేయాలనుకున్నందుకు నాకు ఇది కరెక్ట్ పనిష్మెంట్. నా ప్రేమ ఇలా ఎండ్ అవుతుంది అనుకోలేదు. హరి హరి ఏంటి అడ్రస్ చూసుకొని మళ్ళీ రెడీలతో కొట్టిద్దామని వచ్చావా తల్లి? ఇష్టం అంటే హైటు అని, ఇష్టం లేకపోతే హేటన్ లేడీస్ చూశాను కానీ నీలా సత్యలా కొట్టించి ఆడదని నేను ఎప్పుడైనా చూడలేదు. నేను చెప్పేది వినండి ప్లీజ్. హరి నిన్ను కలిసే మూల లేదు. హరి నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నన్ను కొట్టేస్తే నువ్వు చెప్పను. అంటే బట్టలు సర్దుకుంటావు వెళ్ళిపోతున్నావా? ఏయ్ నిన్నే ఏమైంది? చందన్ ఇండియా తీసుకెళ్ళాలంటే తనతో అబద్ధం చెప్పాలి. అలా చెప్పి తను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే తను వదిలేసి నేను మాత్రం ఇండియా వెళ్ళిపోతున్నాను. హరి నువ్వు చెప్పే అబద్ధం తల్లి కూతురిని కలుపుతుంది. మీ అన్నయ్యని విడిపించడానికి పనికొస్తు. అలాంటప్పుడు నువ్వు అబద్ధం చెప్పడంలో తప్పేనదే. హాయ్ గాయ్స్. హాయ్. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? హరి నాయనకి ఒంట్లో పాలేదని ఫోన్ వచ్చింది. మరి ఇంకా ఆలోచిస్తావే, వెళ్ళు హరి. వెళ్ళొచ్చు, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. మనీ ప్రాబ్లమా? సిసి లవ్ ప్రాబ్లం. ఓ లవ్. లవ్వేనమ్మా, నేను ఇక్కడ చంద్రాన్ని ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి లేకపోతే నాకు నిద్ర పట్టదు, ఆ అమ్మాయి లేకపోతే నాకు ఆకలేదు, ఆ అమ్మాయి లేకపోతే నేను స్నానించను, ఆ అమ్మాయి లేకపోతే ఎంత పెద్ద ఉత్తరం రాసి పెళ్ళట్టు చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని ఫోటో పంపించాడు. వీళ్ళ నాయనమ్మ నేను చచ్చిపోయాక ఒకసారి అమ్మాయి చూసి చచ్చిపోతాను చెప్పి ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది. ఈ విషయం నీతో చెప్తే నువ్వు రావేమనుకుని ఈడ తెగ ఫీల్ అయిపోతాడు గంజిగా. నేను రానని ఎవరు చెప్పారు? మీ నాన్నమ్మకు నన్ను చూడాలని ఉన్నప్పుడు నాకు మాత్రం ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. నాకు రెండు రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయిన వెంటనే బయలుదేరదా? ఈ ఆడ నెల ఫుల్ పెట్టా. ఏం చెందా రా. చంద్ర, ఇదే మా నాన్నమ్మ గారి ఊరు. ఈ ఊరు చెప్పలేదు. నీకంత కంగారు ఎందుకు? చెప్పాగా, నీకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది. దా చెప్తాను, కమ్ కమ్. చంద్ర నువ్వు అక్కడ వెయిట్ చేయి, నేను వెహికల్ అరేంజ్ చేసేస్తాను. థ్యాంక్స్ బాబు. పర్లేదండి, మీ అమ్మాయి వెయిటింగ్ రూమ్ దగ్గర ఉందండి. వెళ్తా. హరి, హాయ్ రా. హాయ్.
రై వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. రై ఫస్ట్ డబ్బులు తీసుకెళ్ళి స్టేషన్ లో కట్టేసి అనే కేసు కొట్టించండి. ఓకే అదేంట్రా నువ్వు రావట్లేదా? లేదురా నాకు చిన్న పని ఉంది. రై చాలా రోజులతో కలిసాను, కలిసి వెళ్దాం రా. లేదురా నేను రాలేను, చెప్పే తినండి. మీరు లగేజ్ మాకి ఏమా బాగున్నావా? ఎవరి కోసం అమ్మా ఎదురు చూస్తున్నా? హరి హరి ఆహా హరి లేడమ్మా, వాడు రాడు. నిన్ను తీసుకురమ్మని వాడిని నేనే పంపించాను. వాడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు పద. ఒరేయ్ పట్టుకోండిరా దాన్ని, పట్టుకోండిరా. సిద్ధప్ప నాయుడు గారు మనవరాలు, దుర్గాదేవి దొరికిపోయింది. పాపం పాపం ఏంటయ్యా? ఆ అమ్మాయి దుర్గాదేవి కూతురే కదా. దుర్గాదేవి కూతురేంటయ్యా బాబు, వాళ్ళకి వాళ్ళకి పడి చావదు. ఇప్పుడు అమ్మాయిని తనే చంపేస్తుందో, యాక్సిడెంట్ లో ఏం చేస్తుందో. ఎప్పుడు మీరే గెలుస్తారండి సార్? మేధవులు అలాగే గెలుస్తారా? ఒరే సరే గానీ మీ అందరికి ఒక టెస్ట్ పెడతాను. అలాగే సార్. దాంట్లో గెలిచినోడు నా తర్వాత మేధావు అని ప్రూవ్ అవుతుందిరా. ఓకే ఈ కాయిన్ కరుగుతుందా? కరగదా? కరగదండి. కరుగుతే మీరెందుకు వేస్తారు? ఈ మధ్య నీకు ఐక్యూ బాగా పెరిగింది రాయ్. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. అనుకోండి సూర్యుడు పడమర ఉదయించును, ఇలాంటి గొప్ప అబద్ధం ఇంకోటి చెప్పాలరా? మీరు దొంగల్ని బాగా పట్టుకుంటారు. బరే అబద్ధం చెప్పారా నువ్వు? నీకు ఈ మధ్య బాగా బలిసింది రోయ్. ఎప్పుడు మీరే కదా గెలిచేది. తొందరగా ఆడండి సార్. ఇక్కడ వేస్తే కదా ఎవరండి? నీ కళకు నా ఎస్ఐలా కనపట్టలేదా? అది కాదు సార్, హైట్ తక్కువ అని అనుమానించుకు. ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పు. ఇక్కడ పెద్ద టెస్ట్ జరుగుతుంది సార్. ఈ ఊర్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారండి. కిడ్నాప్? ఆపండి ఆపండి సార్. ఇదే సార్. అవును దిగండి సార్. జీప్ రివర్స్ లో పోనవరా. ఎందుకు సార్? పారిపోవడానికి రా. పారిపోయే దొంగలు సార్ మనం కాదు. అసలు ఏంటి సార్ ఇదంతా? నేను దగ్గర నుంచి చూస్తున్నాను. మీరు అసలు నిజంగా పోలీసులా? కనిపెట్టేశారన్నమాట. ఏంటి ఆయన కనిపెట్టింది? అదే మీరు రికమెండేషన్ క్యాండిడేట్ అని. ఆ మాట ఆయన అన్నాడా? అనలేదు, అంటాడేమని డౌట్. ఏంటి నీ డౌట్? అవును నేను రికమెండేషన్ క్యాండిడేట్ నే. బాబు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడే అర్థమైంది ఇలాంటి దాంట్లో దేంట్లోనే ఇరికిస్తావని. ఇప్పుడు దీంట్లో నేను ఏలెడితే దుర్గాదేవి గారిని నక్సలైట్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎదురు కాల్పుల్లో చచ్చి ఊరుకుంటాను సార్. అది కాదు నేను చెప్పేది. అమ్మగారు 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 అమ్మగారు, అదేనండి బండి ట్రబుల్ ఇస్తాను. ఏంటండి ఎందుకని చూసి అలా కంగారు పడిపోతున్నారు? కిడ్నాప్ చేస్తుంది ఈవిడే. కిడ్నాపా? ఎవరు పాపు నువ్వు? నేను ఎవరా? కనీసం చందన అంటే ఎవరు తెలుసా? చందన ఎవరు బాబు? ఎస్ఐ గారు ఇవి టోటల్ ఫ్రాడ్ లా ఉంది. చంద్రని అమ్మని స్విట్జర్లాండ్ నుంచి ఇండియా తీసుకొచ్చి ఆవిడకి అప్పు చెప్తే నాకు 10 లక్షలు ఇస్తానండి. నేను చంద్రని తీసుకొచ్చి. ఎస్ఐ గారు మీకేమనిపిస్తుందో గానీ నాకు మాత్రం పాపం
తను పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడేమో అని అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మగారు. సార్, ఇప్పుడు అమ్మ ఇంట్లోనే ఉంది. మీరు కావాలంటే వెళ్ళి వెతకండి. దొరకకపోతే అప్పుడు నేను నిజంగానే పిచ్చాను అని ఒప్పుకుంటాను. ప్లీజ్ సార్. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు లోపలికి వెళ్ళి వెతకండి. ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి. ఎందుకండి అమ్మగారు, అది పర్వాలేదండి, భలే వారే వెళ్ళండి. బాబు నువ్వు వెళ్ళు. సరే మీ ఇష్టం అమ్మ, నువ్వు వెళ్ళవా? వెళ్ళు బాబు, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళరా? సరే సరే. చంద్ర, ఏం బాబు, అమ్మాయి దొరికిందా? సార్, జయశేఖర్ కావాలంటే ఆవిడ నాన్నగారిని అడగండి. నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన ఉన్నారు. ఏమండి, మీరని చెప్పండి. వాడా? వాడు పాలేరు. నీకు పోలీసులు భయపడ్డంత మాత్రం ఊరుకుంటా అనుకుంటావా? ఈ ఊరి ఎమ్మెల్యే ఎంపీలకి కంప్లైంట్ ఇస్తాను. ఇతనే ఏరియా ఎంపీ, ఆడేదో కంప్లైంట్ ఇస్తానంట, రాసుకో. చందన్ కోసం నన్ను పావులా వాడుకున్నావు కదా, తను లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళం దొరకాదేవి. ఇంతవరకు ఎవ్వడు నన్ను పేరు పెట్టి పిలవలేదురా? నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా? తమ్ముడు, అమ్మగారు వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రావాయి కదండి. అమ్మాయి రావాయి, చెప్పేది చెప్పేది ఒక నిమిషం వింటారా? రావయ్యా. సార్, అది కాదు, అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉందండి? రావయ్యా, నా మాట విను. సార్ ప్లీజ్ సార్, నా మాట నమ్మండి. ఆ దుర్గాదేవి చందన్ ఇక్కడ ఎక్కడ దాచుంటుంది? ఏమయ్యా, ఆమె నీకు బొట్టు పెట్టాక చందనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ బొట్టు గిట్టి అసలు ఏంటండి? అవును, అయినా బొట్టు పెడితే భయపడిపోలా? ఇది గుళ్ళో పూజారి పెట్టే బొట్టు కాదయా, బలి తీసేప్పుడు మేకపోతుకు పెట్టే బొట్టు. ఇదిగో స్కూల్లో నేను లెక్కల్లో ఫస్ట్, కానీ వీళ్ళు నరికేసిన తలకాయలున్నో లెక్క పెట్టడం ఎప్పటి వరకు నా వాళ్ళ కాలేదు. ఇదంతా నాకు అనవసరం అండి. చందన్ తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వాళ్ళ గురించి నీకేం తెలుసని రా, వెళ్ళి వాళ్ళతో గొడవపడ్డావు. ఎవరైనా బొట్టు పెట్టి పేరంటానికి పిలుస్తారు. ఆ దుర్గాదేవి ఎవరికైనా బొట్టు పెట్టిందంటే మట్టు పెట్టినట్టే. ఇప్పుడు దాని కన్ను నీ మీద పడింది, వదిలిపెట్టదు. అధికార బలం, రాజకీయ బలం ఉన్న రాక్షసిరా అది. పెళ్లి ఎంత కత్తులు పండుగ జరుగుతుందిరా, ఇలాంటి పెళ్లి ఎప్పుడని చూసారా? నేను చూడ. ఇప్పుడు చూడు, ఏడ్చా అంటే చంపేస్తా. అమ్మో, నీ కాలు పట్టుకుంటానమ్మా. నా కూతుర్ని వదిలేయండమ్మా, రేపు దాని పెళ్లి అమ్మా, దాని బ్రతుకు నాశనం చేయకండి అమ్మా. అదిష్టాన్ని అన్యాయం అంటావేంటయ్యా? రేపు ఎవరితోనూ జరగబోయే పెళ్లి ఈ రోజు నా కొడుకుతో జరుగుతోంది. సంతోషించు, ఎంత ముచ్చటగా ఉన్నారు కదా ఇద్దరు. అటు చూడు, ఎడొక అటు చూడు. అంత దూలగా ఉంటే రేపు ఇంకోటితో చేసుకోండి. అయినా నా కొడుకు ఏం తక్కువే? నా బంగారు కొండ కన్నా అందగాన్ని నువ్వు తేగలవా? ఎంత మందిని అడ్డంగా నరికినా పెళ్ళని మాత్రం బాగా చూసుకుంటాడే. తెలీదు, ఆ దుర్గాదేవి చాలా పవర్ఫుల్, ఆవిడతో పెట్టుకుంటే చాలా డేంజర్ సార్. ఆ మాట అయితే ఏం చేస్తుంది? పోస్ట్ పిక్ ఇస్తుందా? పోస్ట్ పోతే పోస్ట్ ఆఫీస్ ముందు ఖాళీ కవర్లు అమ్ముకు బతకొచ్చు సార్. ఆవిడతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి. మిస్టర్ రాజా, మొన్న బస్ స్టాండ్ లో జరిగిన మధ్య నువ్వే చేసావని సాక్ష్యం నా దగ్గర ఉంది. ఇదిగో అరెస్ట్ వారెంట్, వచ్చి చీపెక్కు. ఎవ్వర్రా మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది? సాక్ష్యం చెప్పింది ఎవరైతే ఏంటి? వారెంట్ తెచ్చా,
రానంటే సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా. సభాష్ ఇన్స్పెక్టర్, నువ్వు నాకు నచ్చావు, మగవాడు అనిపించుకున్నావు. ఒరే ఇన్స్పెక్టర్ గారికి బొట్టు పెట్టండి రా. ఆ సాక్ష్యం చెప్పింది సిద్ధప్ప నాయుడు గారు. గురించి నీకు తెలియదు? ఏంట్రా నీ గురించి తెలిసింది? తమ్ముడు, నాన్న, నా బంగారు కొండ, నిన్ను అరెస్ట్ చేసి నిన్ను పోలీసు పెకిస్తాడా వాడు? పోద్రే, అటు చూడొద్దు, భయపడతా, వెళ్దారా. ఎరా, బాధ అవుతున్నారా? జానకి, కారు వచ్చినావు చూడు. ఇప్పటికి 3 సార్లు చెప్పారు, 3 సార్లు వెళ్ళొచ్చాను, ఇంకా రాలేదు. వస్తారులేండి. ఎక్కడ అంకులు అంటారని భయపడ్డాను. తాతయ్య, అమ్మా చందన, నాన్న ఎక్కడ? బాగున్నావు తల్లి? ఆగిపోయావే? ఎలా వస్తాడు మామగారు? గుజరాత్ అమ్మాయిని చేసుకున్నాడని గుమ్మం తొక్కద్దన్నారుగా. అది ఎప్పుడో జరిగిన మాట, ఆ విషయం మర్చిపోయాను రా. అసలు దీన్ని చూడటానికే ఈ షష్ఠపూర్తి ఏర్పాటు. సమీపిస్తోంది, త్వరగా రావాలి. నువ్వు పెళ్ళప్పుడు ఎలా ఉన్నావు, కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కొడుకులా ఉన్నావు. నేను బతుకున్నదే నేను పెళ్లి కూతురులా చూడాలన్నమా. అవునే బామ్మ, నువ్వు ఒకసారి తాతని పెళ్లి చేసుకున్నావు కదా, ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వచ్చుగా నేను కూర్చుంటాను. మరి తాతయ్య ముద్దొస్తున్నాడు. సిద్ధప్ప నాయుడు, బయటికి రా. దుర్గాదేవి, శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఏమిటి దౌర్జన్యం? నువ్వు 60 ఏళ్ళకి మళ్ళీ పెళ్లి కొడుకు అవుతున్నావు, కానీ నా కొడుకు పెళ్లి నువ్వు పోలీసులు సాక్ష్యం చెప్పిన దాని వల్ల ఆగిపోయింది. నీ మనవరాల్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి క్షమించి వదిలేస్తాను. ఈ రౌడీ గదవతో నా మనవరాలికి పెళ్ళా? గొడవ పెట్టుకోకండి. అది అలా చెప్పు. పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలయ్యా? పంతులున్నాడు, పశువు కుక్కలున్నాయి, అక్షంతులు వేయడానికి బంతులున్నారు. ఇదిగా చూస్తా వెంటే వెళ్లి చీర కట్టుకురా, పెళ్లి చేయాలి. నా బంగారు కొండ, లోపలికి వెళ్లి పీట మీద కూర్చోమ్మా. నా మనవరాలు జోలికి వెళితే తలకాయ లేచిపోతాయి. జరిగిన గొడవల్లో చందన తల్లిదండ్రులు, నానమ్మ చనిపోయారు. ఆ దుర్గాదేవి కొడుకు కూడా మంటల్లో పడి కాలిపోయాడు. గాయపడ్డ సిద్ధప్ప రాయుడిని చందన్ని తీసుకుని ఆమె మేనమామ ఊరు వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఊరు వాళ్లు దేవుడని కొలిచే సిద్ధప్ప రాయుడికి ఇప్పుడు అక్కడ ఆస్తులు లేవు, అనుచరులు లేవు.
అన్నింటినీ దుర్గాదేవి నాశనం చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అటువంటి దుర్గాదేవికి ఎదురెళ్తున్నావురా, నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. పెద్దనాన్న, నువ్వు ఎవరికి భయపడినా నీ ఊరు వెళ్ళి పారిపోమంటున్నావో, వాళ్ళ చేతికి నన్ను నమ్మొచ్చిన చందన అప్పచెప్పొచ్చాను. అన్నయ్య మనకి దక్కాడు కదా అని ఆ అమ్మాయిని అలా వదిలేయటం న్యాయమా? అలా ఆలోచించి ఆగిపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారా? చంపినా పర్లేదు, నాకేమైనా జరిగితే నా కోసం ఎట్టడానికి నాకు అమ్మా నాన్న లేరు. కానీ అమ్మాయి కోసం వాళ్ళ తాత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు పెద్దనాన్న. అంటే ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేకపోయావనా? సరే వెళ్ళు, కానీ ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళం కవరావు మేము. ఆ అమ్మాయిని ప్రేమించినందుకు వెళ్తున్నానే కమ్మ విశ్వాసం, కానీ నిజమేంటో తెలుసా పెద్దనాన్న? తనను ద్వేషించకుండా ఉండాలంటే నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. అంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళవా? వెళ్ళాల్సి వస్తే తన తీసుకునే వెళ్తాను. అది కాదురా పెద్దనాన్న, నీకు తెలియదు తన నన్ను ఎంత నమ్మిందో, ఎంతగా ప్రేమిస్తోందో. ఏమా లవ్వా? ఓహో, అంత పడిపోయావా వాడికి? వాడి తెలివితేటలు చూసే పంపించాలే నేను. పెద్ద కోటీశ్వరుడు అనుకుంటున్నావా? కిరాయి వాడే, 10 లక్షలు వాడు మొహాన కొట్టాను, వాడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాను. అన్ని తెలిసాక ఎందుకు ఏడుస్తావు? నీకున్నది ఒక్కటే దారి, నా మాట వింటాం. నాన్న బంగారు కొండ ఏమిటి అలా చూస్తున్నా? నీకు తాళి కట్టడాని కోసం ఇంకా బతికే ఉన్నాడే, బాగున్నాడా? పాసికం పెట్టి బుగ్గన చుక్క పెడితే ఇంకా బాగుంటాడే. ఎందుకే వాణ్ణి చూడ్డానికి మరీ ఇదైపోతున్నావు? నీ వల్లే కదే, నీ వల్లే కదే నా కొడుకు ఇలా అయ్యాడు. అందుకే జీవితాంతం నువ్వు వాణ్ణి చూస్తూ బతకాలి. అందుకు నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని తీరాలి. అందరి తలరాత బ్రహ్మ రాస్తే ఇక్కడి వాళ్ళ తలరాత నేను రాస్తానే. తమ్ముడు పెళ్లికి ఏర్పాట్లు చేయరా. ఏంట్రా అర్జెంట్కి ఊరికి రమ్మనం? ఎందుకు అంత భయం? అరే అరే, నేను ఉన్నాను కదా. అరే ఇంటికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. లోపలికి వెళ్ళడానికా? సీన్ రివర్స్ అయితే పారిపోవడానికి. ఏ కుక్క మరో కుక్కని కావాలా? నోరు ఇంత పెద్ద గోడ ఎలక్టర్రా బాబు. ఇక్కడ ఏ రంగులు వాళ్ళు ఉన్నట్టున్నాయి ఏంట్రో? ఇది రాయి కాదురా. ఆ అమ్మాయి కోసం సిద్ధపడిన మనుషులు ఎట్నుంచైనా రావచ్చు, జాగ్రత్త కాపలాగాయనరా. ఈ ఫోటో చూపించి నా కొడుకు నడుపు కొట్టారా? లోపలి పద, నా వల్ల కాదు, నేను ఇక్కడే కాపలా ఉంటా, నువ్వు అలా ఉంటా. సైలెంట్ కొట్టండి రే, చప్పుడు చేసి దొరికమా ఫినిష్. ఏంట్రా నువ్వు లోపలికి ఎలా వచ్చావురా? ఏటి తీసే ఉంది రే, మీరు అటాలండి, నేను ఎట్టెళ్తాను. ఏం
ఔటోస్ లాగా ఉంది ఇందులో చూద్దాంరా అమ్మో నాకైతే భయంగానే ఉందిరా వీడేడ్రా బండోడు రేయ్ బండోడేడ్రా ఒరే బాబు రేయ్ వాడు సావాడు సత్తలే పాండ్రా हेलो नेन हरिन माटलाडता నాకు తెలియకున్న చందన్ దాచిపెట్టి తెలుసుకోవాలనుకున్నామా ఇప్పుడు తన నా దగ్గరే ఉంది ఒరే సుబ్రాయుడు ఎక్కడ చచ్చారురా ఏయ్ అమ్మగారు సుబ్రాయుడు ఈ చందన మన దగ్గర ఉందని చెప్పావు వాళ్ళ మన దగ్గరికి వస్తే వస్తే ఏంట్రా వస్తారు ఏమన్నా నీ పోతా అరా బాబు అందరి తలరాత ఆ బ్రహ్మదేవుడు రాస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ తలరాత నేను రాస్తానరా చంద్రాన్ని సైలెంట్ తీసుకొద్దాం ప్లాన్ చేశాం కానీ దుర్గాదేవి తెలిసిపోయింది వాళ్ళ మనుషులు ఎంట పడేసరికి పార్వతి త్వరగా తలపిస్తున్నా త్వర త్వరగా పదండి పదండి నా త్వరండి ఇక్కడ ఉంటే ప్రమాదం ఏమైంది అది చెప్తాను కదా.
టీవీ ఆన్ లో ఉంది ఇక్కడ ఎక్కడ ఉండుంటారు ఇంటి బయట పైన ఎత్తకండి దొరికినోడి దొరికినట్టు చేయండి రే రూమ్ లో అన్ని చూడండి రా కనపడితే నల్టి పారే ఇంట్లో ఎవరు లేరనా नरके दाँची ओनली वो मन बिस्की अटे आप सरपोदेमो पुल इंकोट पदना इपटे चाल चंद्र हरी आ रोज रैल दुर्गादेव का వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు వాడు చందన దేశను పారిపోయాడు రాఘవ రెడ్డి గంగరాజు ఎక్కడ మామూలు రాజును తీసుకుని వాళ్ళు దుర్గాదేవి ఇంటి మీదకి వెళ్ళారు వాళ్ళని వచ్చేమను ఆ హరిని నరికైనా సరే మన చందనను తీసుకురండి हलो अरे हरी नि ट्रई चुनावरा बेदना मैटर मौत ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావురా ఏమరా ఎక్కడ ఉన్నావో తెలియట్లేదు ఒరేయ్ అమ్మాయికి మ్యాటర్ మొత్తం చెప్పేశావా లేదురా తన నిద్రలో కూడా నన్ను ఆశించుకుంటుంది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఆ చెర్లే గానీ ముందు వాళ్ళ తాతయ్య ఎక్కడ ఉన్నారో కనుక్కోరా చందన్ ఎలాగైనా వాళ్ళకి అప్పు చెప్పాలి ప్లీజ్ రా పోనీ పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులా వాళ్ళు ఏం చేయలేరు ముందు నేను చెప్పింది చేయండి సరేరా ఇగో నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండు ఊరంతా దుర్గాదేవి మనుషులు తిరుగుతున్నారు మళ్ళీ నీకు ఫోన్ లో టచ్ లోకి వస్తాం అలాగే చంద్ర 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 ఆగు చంద్ర 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 వెళ్ళు చంద్ర ప్లీజ్ చంద్ర
అట్లే దుర్గాదేవి మాస్టర్ వస్తారు. చంద్ర వాళ్ళు మన కోసం ఎదుగుతున్నారు సార్, నా చెప్పేది నువ్వు. చంద్ర ప్లీజ్ అది కాదు చంద్ర. అవునరా పాము కన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారా? ఒక్క పాము 1000 గుడ్లు పెట్టిందన్నా. నిన్ను ఈ మొక్క పడవ దిక్క ముందు చెప్పాలి. పదండి పదం. ఈ పాము పంపించరా. ప్లీజ్ చంద్ర, చెప్పి అర్థం చేసుకో.
మనుషులనుకుంటావా దుర్గాది మనుషులు అనుకుంటావా నువ్వు ఏమనుకున్నా సరే ఎంత అసహించుకున్నా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను ఆల్రెడీ తప్పు జరిగిపోయింది చంద్ర ఇంకో తప్పు జరగని నిన్ను మీ తాతయ్య దగ్గర చేర్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అర్థమైందా వీళ్ళిద్దరు దొరకలేదని తెలిస్తే చంపేస్తారు మరి మనల్ని ఒరే ఇది పట్టు అమ్మగారు హరి చందన దొరికారు అమ్మగారు ఎప్పుడు నువ్వు నోరు మూసుకో కష్టపడి వాళ్ళనే పట్టుకున్నాను అమ్మగారు ఎక్కడ నువ్వు నోరు మూసుకో వాళ్ళిద్దరిని చెట్టు కట్టేసి మా హెడ్ కానిస్టేబుల్ డి మోహన్ కప్ చెప్పి నేను బయటకు వెళ్ళాను అమ్మగారు అయితే ఆ హరిగాడు ఇచ్చిన డబ్బులు కాసిపడి ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు అమ్మగారు ఏంటి అమ్మగారు వాడిని బొట్టు పెట్టకుండానే చంపేస్తారా మీ ఇష్టం అమ్మగారు సారు నీ దండం పెడతా నీ కాలు మొక్క నన్ను ఎట్లనే కాపాడు సారు ఫోన్ చేసింది దుర్గాదేవి గారు ఎవరు సార్ మా ఆవిడ మీ ఆవిడ మీ ఆవిడ గారు ఇంకెప్పుడు నా మీద జోక్ రా యాదవ్ ఏంట్రా బాబు వీళ్ళు మామగారు అసలు దొరకలేదు వీళ్ళు వాడు ఫ్రెండ్స్ వీళ్ళకంతా తెలుసు నమస్కారం అండి మమ్మల్ని వదిలిపెట్టండి సార్ వీడు వేటి ఎక్కువ పారిపోలేడు వీడు పరిగెత్తనని దేవుడికి మొక్కున్నాడండి వీడికి పరిగెత్తాలని ఐడియా కూడా లేదండి పోనీ మెళ్ళమే చేతులన్నది ఇవ్వనండి మీరు మా గురించి ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని మా డౌట్ అయితే నిజం చెప్పండి చెప్పకపోతే అండి సమాధులు చెబితే అండి టికెట్లు వేస్తాం పైకా అండి రైలు అయితే నిజం చెప్పేద్దాంరా బాగా చెప్పావరా చంద్ర దుర్గాదేవికి మన ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది ఖచ్చితంగా తన మనుషుల్ని మళ్ళీ పంపిస్తుంది మన ఇక్కడ ఉన్నాం సేఫ్ కాదు వాళ్ళు వచ్చేటప్పుడు మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పద చెప్తే నమ్మేస్తాననుకున్నావా నీ నుంచి తప్పించుకోవటానికి నిన్ను నమ్మినట్టు నటించాను జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు ఇది నీకు దేవుడు వేసిన శిక్ష Thank you.
ఫోన్ చేసుకోవచ్చు. చేసుకోండి అమ్మా. చందన చందన ఎక్కడమ్మా? ఇంకా అతని గురించి ఎందుకు మావయ్య? నన్ను మోసం చేశాడు, పద తాతయ్య దగ్గరికి వెళ్దాం. మోసం చేసింది అతను కాదమ్మా, మోసపోయింది నువ్వు. చూడమ్మా, హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మామయ్య కాదు, నన్ను. హరి లోపల ఉన్నాడు, వెళ్ళు. వెళ్ళండి. ఒరే హరి, ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇప్పటికైనా మీ పెదనన్న మాట వినరా పార్వతి. అదేంటండి ఆ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు? అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి. తెలుసు డాక్టర్, అందుకే ఫిలప్ చేస్తున్నాను. కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నారు. చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. మీరు సరదాగా చెప్తున్నారు కదా. దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషో చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి సరదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా. అవి సరదా కానప్పుడు ఇది సరదా అలా అవుతుంది డాక్టర్. పెద్దనా, నేను బ్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చానురా. నన్నిప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేశావురా. అది ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ బలి చెయ్యొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అడిగదమ్మా నా మాట చంద్ర.
చంద్ర రే ఆయన పక్కన ఉన్న చందన అనుకుంటారా అవునరా అరే ఏమైందా చందన అలా వెళ్ళిపోతుంది చందన వెళ్ళిపోవడం ఏంటి అదేరా ఇక్కడికి వచ్చి నేను కలవకుండా వెళ్ళిపోతుందా చందన ఇక్కడికి వచ్చింది అవునరా ఏం మాట్లాడతారా మీరు నిజంరా ఇప్పుడే వాళ్ళ మాయతో కలిసి వెళ్ళిపోయింది ఎక్కడికి రా నన్ను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా అరే చందన వాళ్ళ మావి నమ్మ నా దగ్గర హలో సార్ నేను హరిని మాట్లాడుతాను ఒకసారి చంద్రకి ఇవ్వండి సార్ ప్లీజ్ హరి నీతో మాట్లాడతానంటమ్మా నీతో మాట్లాడనంటుందయ్యా సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్ ఒకే ఒక మాట చెప్పేస్తాను అది కాదయ్యా సార్ లేదు సార్ మీరు ఒకసారి చెప్పేమంట ప్లీజ్ అమ్మాయికి నీతో మాట్లాడేస్తుందయ్యా ప్లీజ్ సార్ ఇప్పండి అది కాదయ్యా నేను ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు నేను వెళ్ళిపోతున్నాను నన్ను వదిలే ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు నా వెంట పడద్దు నన్ను వదిలే చంద్ర ప్లీజ్ చంద్ర ఒకసారి నేను చెప్పేది అది కాదు చంద్ర చంద్ర ప్లీజ్ నా మాట విని చంద్ర చంద్ర చెప్పేది లంకలో లేరంటే ఊరి నుంచి పారిపోవడానికి రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కు వెళ్ళుంటారు బడితేండిరా సరే సార్ చందన వెళ్ళిపోయిందంటే బహుశా లైఫ్ లో నేను కలుసుకోకూడదని డిసైడ్ అయి ఉంటుందిరా అవును అదరా ఏమైందిరా చందన్ ఇక్కడెక్కడ ఉందిరా ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది కదరా అవునరా లేదురా తను ఇక్కడే ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అదే మీరు ఏం కావాలి సార్ ప్లీజ్ సార్ వచ్చింది అనౌన్స్మెంట్ చేయండి అనౌన్స్మెంటా
అలాంటివన్నీ అఫీషియల్ కుదరమయ్యా వెళ్ళండి ప్లీజ్ సార్ ఓకే ఒకసారి కుదరని చెప్తున్నారు మీరు వెళ్ళండి మీకు మాట చెప్తాను సార్ మీరు గాని తీసుకుంటారు ఏమండి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి అసలు పెళ్లి కలదయ్యా కొని ఎవరినన్నా ప్రేమించారా అదే లేదు అబ్బో చాలు చెప్పాలి ఈ షర్ట్ రెండు దుమ్మే పండి చందన 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 నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు ఒక్కసారి కనిపించు ఒక్కసారి కనిపించు నేను మోసగాడి కాదు చందన కాదు నేను ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఉన్నాను క్షమించండి నేను ఒక్క మాట చెప్పు చాలు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను నా ముందుకు రావటం లేదంటే నా మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నట్టేగా అలాగే చెప్పు నేను బాధ పెట్టే పని ఏది చేయను వెళ్ళిపోతా చందన మళ్ళీ నా మొహం చూపించడం వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అంటారా ప్రేమికులు డౌటే అమ్మాయిని తీసుకుని ఇటువైపే వచ్చాడు సార్ వేదవల్లారా మీకు బుర్రల మీద బుచ్చ గాని లోపల మెదలేదురా ఎప్పుడో చెక్కేసి ఉంటాడు వెళ్ళి వెతకండి సరే సార్ పెట్టండి ఇప్పుడు ఇది పెట్టుకోండి పెట్టండి సూపర్
మోట్లో ఉంది ఎవరో తెలుసా నీ కొడుకు నన్ను చందన్ని విడిదేద్దాం అనుకున్నావు కదా ఇప్పుడు నిన్ను నీ కొడుకుని నేను విడిదేశాను అసలే అక్కికి ఆడికి పడదయ్య బాబు తీసుకెళ్లి బొక్కుల్లో పడేసావు ఆ వేడికి ఏదైనా ఫైర్ అయితే ఆ గూడ్స్ ముందు ఒరిస్సా వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి దాహం దాహం సకం చేస్తాడు ఆ తర్వాత కలకత్తా వెళ్తుంది అక్కడ ఆకలి ఆకలిని పూర్తిగా పోతాడు బీహార్ చేరేసరికి శవాన్ని బయటికి తీస్తారు చివరి చూపునికి దక్కాలనుకుంటే బీహార్ వెళ్ళి బాడీని కలెక్ట్ చేసుకో తమ్ముడు ఆ ట్రైన్ పట్టుకోండి నా కొడుకుని కాపాడండి నా రాజాని కాపాడండి ఒరేయ్ నిన్ను ఒరేయ్ ట్రైన్ పట్టుకోండి నా రాజాని కాపాడండి రా దుర్గాదేవి అధికారంలో ఉన్న నాళ్ళు చుట్టూ గన్మెన్ ఉంటారు ఆ అధికారం పోగానే దాంతో పాటు వాళ్ళు పోతారు ఇప్పుడు నీ అనుచరులంతా పోయి నువ్వు ఏకాకిన అయ్యాను అనుకుంటున్నావు కదూ ఇదిగో చూడు నీతో పాటు పాపాలు చేసిన నీ కొడుకు శిక్షణ పెంచడానికి నీకు తోడుగా ఉన్నాడు ఒక మనిషి జీవితకాలంలో చేయకుండా తప్పులు చేశారు మీరిద్దరు మీగ్గా మీరు లొంగిపోవడానికి ఇది ఆఖరి అవకాశం లొంగకపోతే ఏమవుతుందిరా రక్తం పారుతుందా రక్తం కళ్ళ చుట్టం నాకేం కొత్త కాదురా రాజా నిజంగా నువ్వు నా కడుపును పుట్టినవాడు అయితే నన్ను సవాల్ చేసిన వాడు బతకూడదు హరి హరి కావాల్సింది ఆవిడ ప్రాణాల నీ మనవరాల తప్పులు మనుషులు చేస్తారు శిక్ష దేవుడు వేస్తాడు ఆ శిక్ష దేవుడు ఆవిడకి వేసేశాడు
దుర్గాదేవి ప్రేమించే వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎప్పుడు గెలవలేరు అది గుర్తుంచుకో రాచంద పెద్దనా చందన నమస్తే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్